వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమి చెప్తున్నారంటే, ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన శరీరంలోనే ఉన్నాయి. అక్కడ మనం చేరాలి. మనం తరించే మార్గం అక్కడే ఉంది. అదే మంచి తీర్థం. ఆ తీర్థం సేవించుదాం. కళ్ళు రెండు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మ మగుట అన్నారు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో వెంటనే చిత్తవృత్తుల నిరోధం చెంది మనసు శూన్యమై మహాపరిశూన్యం చెంది మనం ఆత్మ పదార్థమని, ఆ తర్వాత అంతటా వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తమైన ఆత్మ పదార్థం మనమే అని తెలుసుకుంటాం. అదే అహం బ్రహ్మాస్మి. శివుడు ఈ యొక్క శ్వాస అనే ముసుగులోనే ఉన్నాడు. ఆ యొక్క శ్వాసతో కూడి ఉంటే, ముసుగు తీసివేయబడితే జీవుడే దేవుడు అని మనం తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి శివోహం అని మనం తెలుసుకుంటాం. శివుడు అంటే మూడో కన్ను. మూడో కన్ను అన్నది శ్వాస అనే ముసుగులో ఉంది. ఉత్తమోత్తమములు ఉత్తమమే కాదు, శ్వాస ఉత్తమములో ఉత్తమం. ఆ ముసుగు తీయవలే, తెర తీయక రాదా అంటే ఎవరో వచ్చి తీయరు. మన తెరను, మన ముసుగును, మన బురకాను మనమే తీసివేయవలే. ప్రొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మన ఇంట్లో మనం కూర్చొని రెండు కళ్ళు మూసుకొని చేతులు రెండు కట్టేసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉత్తమోత్తమములు అయిన ఉచ్ఛ్వాస నిశ్వాసములు నిశ్వాసలు ఇదే కదా మన సిద్ధాంతం ఏకం సత్. దీనిని అన్నమాచార్యుల వారు ఉపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నారు. కాయటూపిరిలో గని ఉన్నది అన్నారు కదా. కనుకనే ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి మనం బ్రహ్మమవుతాం. ఉత్తమోత్తమం ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయ కాళికాంబ అంశ కాళికాంబ.